Youthful family entertainer Mr. King, February 24th, theaters lo vidala, tapaka chudandi. Welcome to Suman TV. Namaste, sir. Welcome to our show, Samanyuditho SumanTV. Thank you. ఏం సార్ మొత్తానికి సామాన్య జనాలతో కూడా ఇంటర్వ్యూ అయితే మేము చేస్తూ ఉన్నాము. మీరు కూడా అంటే చాలా రోజులు అయింది సార్ మనం అనుకోని మీరు కాల్ చేస్తూ ఉన్నారు, కానీ మనకేంటంటే బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఒక నియర్లీ 1 వీక్ అయింది అనుకుంటాను మీరు కాల్ చేసినాకి. సో మొత్తానికి ఇన్ని రోజులకి మనం కలిసాము. సో ఏ పాయింట్ గురించి మనం తీసుకుందాం, ఏ అంశం గురించి మాట్లాడదాం అంటారు? ఏ అంశం గురించి అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి బర్నింగ్లో ఉన్నది గన్నవరం గరం గరం. ఫస్ట్ దాని గురించి స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే సార్, మీ పేరు చెప్పండి సార్. మీ నా పేరు రాంబాబు పశుమర్తి. నా పేరు రాంబాబు పశుమర్తి. నాది యాక్చువల్గా విజయనగరం ఊరు ప్రాపర్. ఓకే ఓకే. సార్ ఏం చేస్తుంటారు? నేను రైల్వేలో డిప్యూటీ చీఫ్ కంట్రోలర్గా వర్క్ చేసి విఆర్ తీసుకున్నాను. ఓకే ఓకే. రాజకీయాల్లో ఉన్నారా? రాజకీయాలకు అతీతంగా ఉన్నారా? నేను ఎప్పుడు రాజకీయాల్లో లేను. ఓకే ఓకే. నాదంతా ఏంటంటే కల్చరల్ ఫీల్డ్, ఇది క్రియేషన్. ఓకే ఓకే. క్రియేషన్ కావాలి. రాజకీయాల్లో నాకు ఏ పార్టీ మీద ఇది లేదు. ఇప్పుడు వచ్చేసేసి ఒక ఈ హాట్ టాపిక్ గన్నవరం నియోజకవర్గం గురించి మనం చూద్దాము. అక్కడ వల్లభనేని వంశీ గారు చూస్తా ఉన్నాం మనం. ఆయన మొన్నటి నుంచి కూడా అంటే ఈ మధ్య కాదు, ఎప్పుడైతే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా మారారో అప్పటి నుంచి కూడా వంశీ గారు ఈ మాట తీరేందుకు మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు గారన్నా లోకేష్ గారన్నా లేదంటే ఆ పార్టీలోని మరికొద్ది మంది అన్నా గరం గరంగా ఉంటూ ఉంటారు గన్నవరం ఎమ్మెల్యే. సో ఏంటి ఈరోజు నిన్న జరిగిన తప్పిదం, ఆ టీడీపీ కార్యాలయం వద్ద వెహికల్స్ని కాల్చడం కావచ్చు, అదేవిధంగా కొన్ని దుర్భాషలు ఆడడం కావచ్చు. ఆ వీడియోలో కూడా మనం రిలీజ్ అయిన వీడియోలో చూస్తే కర్రలతో దాడులు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది సార్? అంటే అక్కడ ఎవరిది తప్పిదం అన్నట్లు కనపడతా ఉంది. నాకేమనిపిస్తున్నది అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సెప్టెంబర్ 2, 2009 వైఎస్ గారు చనిపోయిన తర్వాత ఇమీడియట్గా రిలయన్స్ల మీద అందరూ అటాక్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నేతలు కానీ ఎవరిని ఇలా చేయమని చెప్పలే. ది పబ్లిక్ రివోల్ట్ అయిపోయి రిలయన్స్లన్నింటినీ చెదగొట్టారు. సో ఈ అభిమానులు అందులోకి గన్నవరంలో ఇతను వల్లభనేని వంశీ గారికి స్ట్రాంగ్ ఇది ఉంది, బేస్ ఉంది, స్ట్రాంగ్ బేస్ ఉంది. దాని మీద ఏంటంటే ఆయన వాళ్ళైనా చెయ్యొచ్చు, కానీ నాకు పర్సనల్గా వల్లభనేని వంశీ గారిని అప్పుడప్పుడు కలిశాను 1-2 సార్లు. తర్వాత మొన్న కూడా లక్ష్మీభారతి గారి మదర్ పోయినప్పుడు కొడాలి నాని గారిని పేరు నాని గారిని వాళ్ళతో కలిశాను. అది చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. బట్ నాకు వాళ్ళతో ఉండే ఇది ఏంటంటే వాళ్ళు ఇటువంటి చెడ్డ పనులు చేసి అనవసరంగా పార్టీకి చెడ్డ పేరు తెచ్చుకునేటటువంటి సంస్కారం కాదు వాళ్ళది. ఫస్ట్ పాయింట్ అంటే నాకు తెలిసినంత వరకు. తర్వాత మనం బియాండ్ది వెనకాతల మన బిహైండ్ ఏం జరుగుతున్నది ఎలా జరిగింది అన్నదని మనం ఏమి యాస్ట్రాలజర్స్ కాదు, ఆంజనేయం లేదు చూపించడానికి కానీ చేయడానికి కానీ. బట్ మనం ఉన్న ఎనాలిసిస్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కానీ వీళ్ళు వల్లభనేని వంశీ కొడాలని కలిపి చేసినప్పటికీ కూడా అది వైఎస్ఆర్సీపీకి రాబోయే ఎలక్షన్స్, నెక్స్ట్ ఇమీడియట్గా మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత మనం అసెంబ్లీ ఎలక్షన్స్. కానీ ఇది ఒక చెడ్డ పేరు వస్తుంది అని ఆటోమేటిక్గా ఒక భయం ఉంటుంది మనం చేస్తే ఇలాగా అని. ఇది ఒక వాళ్ళిద్దరూ చేయకపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నది అన్నది నా ఒప్పీనియన్. వాళ్ళ ప్రమేయం అయితే ఏమి లేదంట? లేదని నా అభిప్రాయం. నా అభిప్రాయం ఒకటి, ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి ఇటువంటి చేస్తే ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, రేపు ఓట్లు కోల్పోవడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి చేయకపోవడానికి ఒక అవకాశం. ఇలాగ కార్లు తగలబెట్టడం, ఆఫీసును ధ్వంసం చేయడం, ఇటువంటి పనులు చేసే మనుషులు కారు అన్నది నా తాలూకా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఎందుకు జరిగింది అంటే వీళ్ళ తాలూకా ఇతని తాలూకా ఫాలోవర్స్ కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఏదైతే రిలయన్స్ మీద అటాక్ జరిగిందో అలాంటి అటాక్ ఏమైనా జరిగిందా? ఇష్టమైన వ్యక్తి పైన ఇలాంటి మాట దాడులు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న అనుచరులు వాటిని సహించలేక ఈ విధంగా చేశారు. ఇప్పుడు ఇమీడియట్గా ఏమవుతుందంటే అభిమానులు ఉంటారు, వెళ్ళి అన్నా మేము ఇలా చేస్తాం నిన్ను ఇలాగ అన్నారని చెప్పరు వాళ్ళు. ఇమీడియట్గా వాళ్ళు ఏంటంటే రియాక్ట్ చెప్తారు. అలాగ అయిపోయి జరగడానికి ఒక 100% అవకాశం ఉంది. ఇంకేంటంటే
ఇప్పుడు రాజకీయాలు ఎలాగున్నాయంటే, ఇది ఇతను చనిపోతే మన వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోతే జగన్ చంపేశాడు. ఇది ఇతను తారక రత్న చనిపోతే ఇది లోకేష్ను చంద్రబాబు చంపేశారు. ఇటువంటి రాజకీయం వచ్చేసింది. అంటే ఒకళ్ళ మీద అనేది పోయింది సార్. ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లో నిందలు అనేటివి మరీ పూర్తి స్థాయి తారాస్థాయికి వెళ్ళిపోయాయి. ఇంకా చిన్నారిని చంపుతారని ఎవరు నమ్ముతారు, ఎంతవరకు నమ్ముతారు అన్నది కూడా లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా. అలాగే తారక రత్న చంద్రబాబు లోకేష్ ఎందుకు చంపుతారన్నది ఇంగిత జ్ఞానం లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు బుర్రజల్లుకుని వీళ్ళు చంపేశారు వాళ్ళు చంపేశారు. అలాగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంలో, కుళ్ళు రాజకీయాలు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళే చేసుకుని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, దీని మీద సింపతి మనం పొందుదాం అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు చేసుకోవడానికి కూడా ఒక 50% ఆస్కారం ఉంది. 100% ఆస్కారం ఉన్నది వాళ్ళ తాలూకు ఫాలోవర్స్ చేసినటువంటిది అవ్వచ్చు. రెండు, వాళ్ళకు వాళ్ళే చేసుకోవచ్చు. తెలుగుదేశం వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళే ఒకటి క్రియేషన్, సినిమా క్రియేషన్ లాగా క్రియేషన్ చేసుకుని బుర్ర జల్లడం. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని జగన్ చంపేయడం ఎంతవరకు బుర్ర జల్లడం, సింపతి వర్కౌట్ అవుతుందని జరగడానికి ఒక ఆస్కారం ఉంది అన్నది నా ఒపీనియన్. టీడీపీకి ఇంత దగ్గరగా ఉన్న వ్యక్తులు వీరిద్దరు కూడా, కొడాలి నాని, వల్లభనేని వంశీ గారు, అలాంటి వ్యక్తులు బయటికి రావడానికి ఏమై ఉంటుంది కారణం, అంటే మీకేమనిపిస్తుంది? ఒకటి ఏంటంటేనండి, కొడాలి నాని రావడానికి ఆస్కార్ ఇది జూనియర్ ఎన్టీఆర్ తోటి మంచి సఖ్యత ఉంది, జూనియర్ ఎన్టీఆర్తో సినిమా కూడా తీశారు, ఇప్పటికి కూడా వాళ్ళకి మంచి సాన్నిధ్యం ఉంది. అయితే ఏంటంటే ఆయనకి సముచిత స్థానం కల్పించకపోవడం కానీ కొడాలి నాని గారికి. ఇప్పుడు తెలంగాణ సెపరేట్ తెలంగాణ ఎందుకు వచ్చిందండి? ఒక ఇది కేసీఆర్ కానీ ఒక మినిస్టర్ ఇచ్చి ఉంటే ఇప్పుడు సమకేంద్రంలో ఉండేవాళ్ళం మనం. తెలంగాణ స్టేట్ డివైడ్ అయిపోవడానికి కారణం ఆయనకి కేసీఆర్కి మినిస్టర్ ఇవ్వకపోవడమే. అలాగా కొడాలి నానిని దూరం పెట్టారు. దూరం పెట్టడం వల్ల ఏమైంది, ఈలోగా జగన్ గారు పార్టీ స్థాపించడం, జగన్ గారితో మరి కలవడం, కలిసిన తర్వాత ఒక మంచి ఒపీనియన్ జగన్ మీద రావడం, తర్వాత అన్నిటికన్నా కారణం ఏంటంటే కొడాలి నాని గారిది కొంచెం సున్నితమైన మనస్సు, మాట కఠోరమైనటువంటిది కానీ, బికాజ్ ఆయన సున్నితంగా సున్నితమైన మనిషి, మనస్సు సున్నితం, మాట కఠినం. ఎందుకంటే మాట కఠినంగా వస్తుంది కానీ మనిషి సున్నితమైన మనిషి. ఈ ఎప్పుడైతే ప్రజలకు కనిపించేది అది అందరూ చెప్పేది జగన్పతి జగన్ని జైల్లో పెట్టించడానికి తెలుగుదేశం కాంగ్రెస్ సోనియా గాంధీతో కలిసి చేశారన్నది ఒక ఇది నానుడి ప్రజల్లో గెలిపోయింది. అది ఇప్పటికీ స్టిల్ నమ్ముతున్న వాళ్ళు ఒక 25% ఉంటారు. ఇప్పటికి కూడా స్టిల్ నమ్ముతున్న వాళ్ళు 25% ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈయనకు కూడా బాగా జగన్ మీద సింపతి వచ్చింది కొడాలి నాన్నగారికి. రావడం అతని దాంట్లో మిక్స్ అయ్యి దాని తర్వాత ఈ జగన్ని చేశారనేటటువంటి ఒక ఒపీనియన్తో కొడాలి నాన్నగారికి ఒక రెబల్ టెండెన్సీ వచ్చింది చంద్రబాబు మీద. అంటే నా అబ్జర్వేషన్ నేను చెప్తున్నాను. వచ్చి చంద్రబాబు గారు ఏదైతే మాట్లాడుతున్నారో అవి కొన్ని అప్సెట్గా కూడా మాట్లాడుతున్నారు. ఈ మధ్య అతను 1996 నుంచి 2004 వరకు మంచి అడ్మినిస్ట్రేటర్. అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, అంజయ్ గారు కానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, నేను వీళ్ళందరి తాలూకా పరిపాలన చూస్తూనే వస్తున్నాను. వీళ్ళందరిలోకి విజన్ ఉండి మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండి ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. అది 2004 వరకు ఉంది. తర్వాత అపోజిషన్ లీడర్గా కూడా 2014 వరకు ఆయన మంచి రోలే పోషించారు. కాకపోతే 2014 ఎప్పుడైతే అతను చీఫ్ మినిస్టర్ అయ్యారో ఆ విజన్ కానీ అవి కానీ కోల్పోయారు ఆయన. అంటే బై ఏజ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, రాష్ట్రం కూడా విడిపోయింది కదా, అక్కడ ఉన్న అంటే ఒత్తిడి కావచ్చు, ఈ పదేళ్ళు అపోజిషన్లో ఉన్న ప్రెస్టేషన్ కావచ్చు,
సంథింగ్ అంటే అయిపోయింది. తర్వాత ఏంటంటే బాగా ప్రజల్లోకి వచ్చేసినటువంటి విషయం ఏంటంటే 29 మంది చనిపోవడం, ఇది పుష్కరాల్లో. తర్వాత వనజాక్షి గారి తాలూకు ఎపిసోడు. తర్వాత ఈయన్ని కూడా ఎవరిని మన చింతమనేని ప్రభాకర్ని కూడా సపోర్ట్ చేయడం, ఇవన్నిటిని కూడా బాగా ప్రజలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. చేసుకోలేకపోవడం ఎప్పుడైతే 23 సీట్లకే పరిమితం అయిపోయారో, యాజ్ ఏ వల్లభనేని వంశి రాజకీయ చేతులతో ఉన్నటువంటి వ్యక్తి, సో ఇంకా తెలుగుదేశానికి మనుగడ ఉండదు, 23 సీట్లకే పడిపోయాము అనేటటువంటి కాన్సెప్ట్ ఒకటి. తర్వాత వైఎస్ వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నటువంటి పరిపాలన విధానం ఏదైతే ఉందో, అయితే కొన్ని ఆయన తప్పులు చేశారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని తప్పులు చేశారు. తప్పులు చేసినప్పటికీ ఎక్కువ పర్సెంట్, ఒక 75% మాత్రం మంచి పనులు చేస్తున్నారు అనేది ప్రజల్లో ఉంది. అది 75% మంచి పనులు చేస్తున్నారు, 25% తప్పులు చేస్తున్నారు ఆయన కూడా. అయితే ఇవన్నిటికీ అట్రాక్ట్ అయిన వల్లభనేని వంశి తెలుగుదేశానికి ఇంకా మనుగడ ఉండదు. సో నేను ఇది తర్వాత వీళ్ళు ఆయన్ని కూడా కొంచెం దుర్భాషలాడడం, ఎవరు తెలుగుదేశం వాళ్ళే కామెంట్లు పెట్టడం, ఇవన్నీ చేశారు అతని మీద. అది అతని మీద, అతని ఫ్యామిలీ మీద కూడా మన దీని యూట్యూబ్ ఛానల్స్లోని చేశారు. చేసిన మీద ఆయన వెక్స్ అయిపోయి ఈ స్టార్టెడ్ టు కమ్ ఇన్ ది వైఎస్ఆర్సీపీ. ఓకే, అంతే తప్పించి వేరే కారణాలు అయితే ఏమీ లేవు. చేర్చుకోలేవు కదా ఇమీడియట్ గా వచ్చి. ఇప్పుడు చంద్రబాబు గారు చేసిన అదొక పెద్ద మిస్టేక్, 2019లో ఓడిపోవడానికి ఆయనకి ఏం అవసరమని 23 మందిని తీసుకున్నారు. ఇప్పటికే ప్రజలకు అర్థం కాని సమస్య, 50% పీపుల్ కి అర్థం కాదు. అతనికి కావలసిన మెజార్టీ ఉంది అసెంబ్లీలో. 2019 వరకు పడిపోవాల్సిన అవసరమే ఉండదు ఆయనకి. ఇది నో కాంగ్రెస్ మోషన్ పెట్టినా పడిపోయే ఆస్కారం లేదు. లేనప్పుడు మందిని ఎందుకు తీసుకున్నారు, అదొక తప్పిదం. ఈ సీట్ల విషయంలో కూడా అంటే మీకు సీట్లు ఇప్పించింది మేమే అంటూ ఇప్పుడు బుద్ధా వెంకన్న గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. తర్వాత వచ్చేసేసి వల్లభనేని వంశీ గారు కూడా అవును ఎన్నిసార్లు మీకు అంటే సీట్లు ఇచ్చినా గెలవలేని పరిస్థితి మీది అని చెప్పేసేసి ఒకరినొకరు ఒక్కో మాట అనుకుంటా ఉన్నారు. సో అసలు ఈ సీట్ల విషయంలో చూస్తే టీడీపీలోకి ఎంట్రీ ఎట్లా సరి? కొడాలి నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు. కొడాలి నాని గారు కానీ వల్లభనేని వంశీ కానీ అంటే నాకు తెలిసినంత మటుకు అప్పుడు జరిగిన విషయాలు ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ తల యొక్క ప్రమేయం చాలా ఎక్కువ ఉన్నది అన్నది అప్పుడు పేపర్లో గట్టా కూడా మనం చదివాం ఆ టైంలో. ఇది 2004-99 ఆ టైంలో కూడా ఇతను కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ సీట్లు ఇప్పించారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే వీళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది వల్లభనేని హరికృష్ణ గారి నేతృత్వంతో. జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ గారు కలిపి ఇప్పించారు. అందుకే కొడాలి నాని ఎప్పుడు కూడా హరికృష్ణ నా గురువు, ఆయన నాకు సీట్ ఇప్పించారని చెప్తాడు ఆయన. అంటే ఇది ఫ్యాక్ట్ అంటే ఇప్పుడు ఆయన చెప్పింది కాదు, అప్పుడు కూడా మేము చదివింది పేపర్లో చదివింది. అప్పుడు ఇంత 1999లో ఇంత ఇది లేదు కదా, అది ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేకపోతే యూట్యూబ్స్ కానీ ఛానల్స్ లేవు. అప్పుడు ఏంటంటే ఓన్లీ మాకు పేపరే ఆధారం. అప్పుడు ఈయన కూడా కొంచెం మంచి వార్తల్ని రాసేది, మంచి వార్తల్ని అది యాక్చువల్ జర్నలిజాన్ని ప్రొజెక్ట్ చేసేది. అప్పుడు ఈయనకి మంచి వాల్యూ ఉండేది, చదివేవాళ్ళం. అప్పట్లో జరిగినటువంటి వల్లభనేని వంశీ సీటు రావడం కానీ ఇది కొడాలి నానికి కానీ, ఈ బుద్ధా వెంకన్నలు పట్టాభిలు, మీకు ఇంకొక విషయం చెప్పాలి, 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి ఇవన్నీ పక్కన పెడితే కనుక డిబేట్స్లో, అంటే నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, డిబేట్స్ అన్నీ చూస్తుంటాం కదా, చూస్తున్న దాంట్లో పట్టాభిరాము, పంచుమర్తి అనురాధ, కమ్మంబాటి రామ్మోహన్ రావు అండ్ ఇతను బాబు రాజేంద్ర ప్రసాద్, వీళ్ళ నలుగురు కూడా ఒక 20% పార్ట్ తీసుకున్నారు. ఏది అనవసర డిబేట్స్లోని అనవసరమైన మాటలు మాట్లాడడం, అనవసరమైనటువంటి చేయడం, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, తిట్లు అనవసరంగా. అది ఇప్పుడు నిన్న పట్టాభిరామం ఉంది, పట్టాభి గారు
ఆయన మాట్లాడిన లాంగ్వేజ్ ఏమన్నా రే 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 వాట్ ఈస్ దట్ అంటే మరి ఆయన తాలూకా వే ఆఫ్ టాకింగే అంత, ఎందుకంటే సీఎంనే భాషకే అన్న వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. ఇది ఏంటంటే ఇది ఎంతవరకు వెళ్తుంది ఈ కక్షలు ఈ ప్రెజడీస్ ఒకరి మీద ఒకళ్ళు అనుకోవడం, ఇది ఎంతవరకు దారితీస్తుంది? ఆరోగ్యకరమైన రాజకీయాలకి ఎప్పుడైనా మనం వస్తామనేటటువంటి మాలాంటి వృద్ధులు బాధపడుతుంటారు. ఎంత ఏంటిది అప్పుడు ఉన్నటువంటి వాల్యూస్ కానీ అప్పుడు దోషణ ఇందిరాగాంధీ జనతా పార్టీ పెట్టి ఇందిరాగాంధీని అరెస్ట్ చేసినప్పుడు కానీ చరణ్ సింగ్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ వ్యక్తిగతమైనటువంటి దోషణలు ఏం లేవు, ఓన్లీ వాళ్ళ తాలూకా దీన్ని వ్యతిరేకించేవారు అంతేగాని వ్యక్తిగత విమర్శల పరంగా కావచ్చు చాలా అండి. ఎంత ఘోరంగా ఉందంటే టీవీ పెడితే డిబేట్ పెడితే పచ్చి బూతులు మాట్లాడుతున్నారండి. మరి మాకు ఈ సామాన్యుడితో సుమన్ టీవీ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఒక వ్యక్తి కాల్ చేశారు మాకు. అవును, ఆయన చెప్పిన మాట మీరు విని ఉంటారు అనుకుంటాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మేము టీవీ డిబేట్స్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, పొలిటికల్గా నేను తెలుసుకోవాలి అనుకుంటా ఉంటాను కాబట్టి టీవీ ఆన్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ డిబేట్ కావచ్చు, ఈవినింగ్ డిబేట్ కావచ్చు, అంటే మా పిల్లలు స్కూల్ వెళ్ళే టైం వెళ్ళి వచ్చిన తర్వాత ఈ సమయంలో నేను టీవీ ఆన్ చేసి చూసేటప్పుడు అక్కడ పొలిటికల్ లీడర్స్ తిట్టుకునేవి చూసి నిదానంగా ఆ పిల్లగాడికి అలవాటైపోయాయంట. చిన్న పిల్లాడికి ఫోర్త్ క్లాస్ మేబీ చదువుతూ ఉన్నాడంట. సో ఆడికి అలవాటు అయిపోయి తిడతా ఉన్నాంట ఇంట్లో, అరే ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అంటే టీవీలో వాళ్ళు అన్నారు కదా, సో అదే మాట నేను అన్నా అంటాం. సో అట్లా పిల్లలను కూడా ఈ బూతు మాటలు అనేటివి, సో దానివల్ల మేము ఈ డిబేట్ చూడడమే మానేసాము, పేపర్ కూడా తెప్పియడం మానేసాము, పేపర్లో కూడా అదే హెడ్లైన్గా పెడతా ఉన్నారు. అంతకన్నా గౌరవమైన విషయం ఏంటంటే సార్, ఓకే మొగైల్ మాట్లాడుకున్నారంటే అది డిబేట్స్లోని గట్ట అర్థం ఉంది, కానీ కొన్ని ఈ ఛానల్స్లోని కొంతమంది ఆడవాళ్ళు అండి, వాళ్ళు పచ్చి బూతులు మాట్లాడుతున్నారండి. మరి ఎంత ఘోరంగా ఈ దిగజారిపోతున్నామా మనం, మన సంస్కృతి మన సాంప్రదాయం. తెలుగు వారికి ఒక ఇది ఉంది, తెలుగు వారికి కాదు భారతదేశంలోనే ఒక సంస్కృతి ఉంది, మంచి సంస్కృతి. పూర్తిగా సంస్కృతిని నాశనం చేసేసి ఆడవాళ్ళు కూడా మీకు కొన్ని ఇవి చెప్తా మాట్లాడుతుంటారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు కూడా మాట్లాడతారు. ఏకంగా వాళ్ళ క్యారెక్టర్స్ ఎదుటి వాళ్ళ క్యారెక్టర్స్ అనిత్ గారు, తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీ లేడీస్ అమ్మాయిలు వాళ్ళు మాట్లాడుతుంటే జగుప్స్ వచ్చేస్తున్నది. ఇది ఇది చూస్తే పబ్లిక్ ఓట్లు వేస్తారు, అసలు ఓటుకి ఎందుకు రావాలి అనేటటువంటి కొంతమంది 5% ఇటువంటి రాజకీయ నాయకులకు ఓటు వేయాలా అనేటటువంటి సందిగ్ధంలో కూడా ఉన్నటువంటి వాళ్ళు 5% ఉంటారు. ఓకే అదే సార్, అంటే మొత్తానికి ఫైనల్గా మన ఇంటర్వ్యూ ముగించే ముందు దీని గురించి ఫైనల్ వర్డ్ ఏం చెప్తారు ఈ గన్నవరం ఇష్యూ గురించి? గన్నవరం ఇష్యూ గురించి ఏంటంటేనండి, ఫైనల్గా ది సిట్ వేయడము, సిట్ అంటే మళ్ళా తెలుగుదేశం వాళ్ళకి నమ్మకం ఉండదు, ఎందుకంటే అది స్టేట్ చేసేది నమ్మకం ఉండదు. సమ్ మరి సిబిఐకి దేనికి అప్పు చెప్పాలి, అంతే న్యాయపరంగా ఇప్పుడు న్యాయపరంగా ఎవరి స్టేట్మెంట్ వాళ్ళకి, ఒకవేళ జడ్జి గారి దగ్గర వీళ్ళు దీని తరఫున వీళ్ళు చెప్తారు, వాళ్ళ తరఫున వాళ్ళు చెప్తారు, న్యాయం ఎక్కడ తేలదు. ఏ కొన్ని ఎవిడెన్స్లు వీళ్ళు చూపిస్తారు, వాళ్ళు చూపిస్తారు, వాళ్ళకి వాళ్ళే కాల్ చేసుకుని వాళ్ళకి వాళ్ళే విధ్వంసం సృష్టించుకున్నారని వీళ్ళు అంటారు, లేదు వాళ్ళే చేశారని వీళ్ళు అంటారు, కానీ నిజం తేలదు. కానీ దానికి ఏంటంటే ఒక మేజర్ ఇష్యూ కాబట్టి ఇట్ మస్ట్ బి హ్యాండెడ్ ఓవర్ టు సిబిఐ అంతే. మరి ఇంకా దానికి వేరే జనాలు కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు కదా సార్ రాజకీయాల్లో, అంటే మనకు వచ్చిన దాని ప్రకారం నేను ఇప్పటికీ దాదాపుగా ఒక 70-80 మందితో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత విత్ ఫోన్ కాల్ జూమ్ కాల్ డైరెక్ట్ ఇంటర్వ్యూలు చేసింటాను. సో అందులో మనకు చెప్పే పర్సన్స్తో మాట్లాడుతూ ఉంటే ఇలాంటి రాజకీయాలు మేము కోరుకోవడం లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇట్లా జరగడం వల్ల ఈ గన్నవరం ఇష్యూ కావచ్చు మరొకటి కావచ్చు, ఇట్లాంటి దూషణలు దాడులు జరగడం వల్ల అది పార్టీలకే మైనస్ అయ్యే విధంగా ఉంది కదా? కంపల్సరీ అండి, పార్టీలకు మైనస్ అవుతుంది, ఎంతవరకు మైనస్ అవుతున్నదని మనం చెప్పలేం. కానీ ఇప్పుడు మీకు ముందు చెప్పాను, కొంతమంది పబ్లిక్ ఇలాంటి రాజకీయ నాయకులకు మనం ఎందుకు ఓట్లు వేయాలి, మన ఓటు అవసరమా? కష్టపడి వెళ్ళి ఓటు వేసి వచ్చి ఒక హాఫ్ డే అంతా వేస్ట్ అవుతుంది కదా. మా చర్ల నుంచి ఫోన్ చేసిన వ్యక్తి అదే మాటే అన్నాడు సార్, ఈసారి అసలు నేను ఎవరికి ఓటు వేయకూడదు అనుకుంటా ఉన్నాను, మన టైటిల్ కూడా పెట్టేశాం మారణ హోమంగా మారబోతున్న మా చర్ల అని చెప్పేసి అక్కడ నుంచి కాలర్ ఫోన్ చేశారు మనకి. సో అబ్బాయి మాట అదే,
ఈసారి ఎవరు గెలిచినా ఇట్లే ఉంది సార్. గతంలో మేము టీడీపీ గెలిస్తే ఇది బాగుంటుంది అనుకుని వేసాము, తర్వాత అప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు వైసీపీ అంటే ఇప్పుడు ఇట్లే ఉంది. సో నెక్స్ట్ నేను నోటాకు కూడా వేయదలుచుకోలేదు, అసలు ఓటు కూడా వేయడానికి టైం స్పెండ్ చేయాలి. పాలన అన్నది ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటేనండి, పాలన అన్నది పరిపాలించడం, అడ్మినిస్ట్రేషన్, ఇదంతా ఎవరు చేసినటువంటి అది సైకలాజికల్ సైకిలిస్ట్ దీంట్లో అది వెళ్ళిపోతుంది. సీఎం ఎవరున్నా సరే, బికాస్ ఇది గవర్నెన్స్ ఉంటుంది కాబట్టి సెక్రటరీస్ వీళ్ళు వాళ్ళు 30 ఏసీలు 40 ఏసీలు సర్వీస్ చేస్తారు కాబట్టి, చీఫ్ మినిస్టర్ 10 రోజులు లేకపోయినా దే విల్ రన్ ది, ఒకవేళ ప్రెసిడెంట్ రూలింగ్ వస్తే ఏం చేస్తారు, ఆఫీసర్సే అందరం చేస్తారు. సో మినిస్టర్ ఎవరు వచ్చినా వాళ్ళు జరిగిపోతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. పరిపాలన చంద్రబాబు పరిపాలన బాగుందని కానీ ఓటర్ అన్నవాడికి ఏదైతే ఇప్పుడు ఈ డిబేట్స్లో, పూర్వం ఈ డిబేట్స్ గట్టా లేవు కాబట్టి పేపర్లు చదువుకుని ఒక రకమైనటువంటి దీంతో ఇక ఈ పార్టీకి మనం ఓటేయాలి, కంపల్సరీగా వెళ్ళాలి, మనం వేద్దాం అనేటటువంటి ఓటర్లో ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన ఉండేది. ఇప్పుడు ఈ వీటి వల్ల ఏమవుతున్నదంటే ఈ పార్టీలన్నీ బస్సు పడిపోతున్నాయి. ఇది పాలన అన్నది ఎలాగైనా జరుగుతుంది, మంచో చెడో కొంతమంది మంచి కార్యక్రమాలు చేస్తారు, కొంతమంది మంచి అనుకుని చెడు జరుగుతుంది ప్రజలకి. ఇది యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం చేసేటటువంటి ఇది ప్రభుత్వం చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఏదైతే డిబేట్స్ వాటిని కూడా అసలు ఫస్ట్ మనం ఫండమెంటల్గా డిబేట్స్లు ఏంటంటే తిట్టుకోవడానికి వీల్లేదు, కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చి పిలవాలి, పిలిచి అయితే కొన్నాళ్ళకైనా దీన్ని మనం సెటరేట్ చేసి ప్రజల్లోనే ఒక మంచి ఒపీనియన్ రాజకీయ పార్టీకి వస్తుంది అన్నది మనం ఆలోచించాలి. ఇదే సిస్టమ్ కానీ రన్ అయితే కనుక కొన్నాళ్ళకి యావగేషన్ వచ్చేసి డైరెక్ట్ వచ్చేస్తుంది. మన ప్రోగ్రామ్ కూడా అదే సార్, ఇప్పుడు మనం సామాన్యుడితో సుమన్ టీవీ అనే ప్రోగ్రామ్ కూడా ఒకవేళ మీరు ఏ పార్టీ ఫాలోవర్ అయినా అయి ఉండవచ్చు, కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఆ పార్టీని తిట్టే పని అయితే పెట్టుకోకండి. మీరు ఏది మంచి ఏది చెడు అనేది మాత్రమే చెప్పండి. గత ప్రభుత్వంలో జరిగిన మంచి ఏంటి, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న చెడు ఏంటి, గత ప్రభుత్వంలో ఏం చెడు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం మంచి జరిగింది, వీటి గురించి వివరించండి. అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి, మీకున్న ఆలోచన మేరకు చెప్పండి. ఇదే సార్ మనం చెప్పేది. ఎందుకంటే అవును 100% అదే నేను చెప్పింది అదే కదా, ప్రభుత్వ యంత్రాంగం చదువుతుంది, కొన్ని మంచివి అనుకున్నవి చెడ్డ అవుతాయి, కొన్ని చెడ్డ అనుకున్నవి మంచి అవుతాయి. ఇది యంత్రాంగంను అడ్మినిస్ట్రేషన్ ఇది సెపరేట్, ప్రజలకు అందేటటువంటి పథకాలు ఏమన్నామండి ఇవన్నీ సెపరేట్. బట్ ఏదైతే ఈ టీవీ ఛానల్స్లో కూర్చుని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, ఒకళ్ళ పార్టీ మీద ఒకళ్ళు బురద పోసుకోవడం, వాళ్ళు చచ్చిపోతే అది పెంతండ్రి చచ్చిపోతే జగనే చంపేశాడు, అది లోక ఇతను తారకరత్న చచ్చిపోతే, ఇటువంటి కార్యక్రమాలు మానేసి ఒక ఆరోగ్యమైనటువంటి ఒక డిబేట్స్ పెట్టి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు. ఒక పార్టీ కుమ్ముకాయడం కాదండి, అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి, అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి. ఓకే సార్ చూద్దాం. ఎందుకంటే ఈ గన్నవరం ఇష్యూకు సంబంధించి ఇది రాబోయే రోజుల్లో ఏ పార్టీకి మైనస్ అవుతుంది, అక్కడ టీడీపీ నుంచి గెలిచారు కాబట్టి వల్లభనేని వంశీ గారు అది టీడీపీకి మైనస్ అవుతుందా, లేదంటే ఇప్పుడు వైసీపీలో వచ్చారు కాబట్టి ఆయన వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు కాబట్టి వైసీపీకి మైనస్ అవుతుందా అనేది అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ.